ఎనభై నాలుగు తొమ్మిదో వచనాన్ని తీసుకుందాం. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది, కృప సత్యములు కలుసుకొని ఉన్నవి అని దేవుని లేఖనం చెప్తుంది. దేవునికి భయపడేవారు మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారి మీదనే అది ఏమన్నదంటే సమీపముగా ఉన్నంట. దేవునికి భయపడండి, అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. ఈరోజు సాతాను శోధనలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉన్నాయంటే దేవుని భయము మీకు లేదు అన్నమాట. దేవుని భయము మీలో ఉంటే అపవాది మీకు శోధన కలగ చేయడు. ఒకవేళ శోధన కలగ చేసిన అది మేలుగా మార్చేస్తాడు. కనుక కృప సత్యములు అవి ఎలా ఉన్నాయి చెప్పండి. కృప సత్యములు కలుసుకొని ఉన్నవి, కృప సత్యములు కలుసుకొని ఉన్నవి, రెండు కలిసి ఉన్నాయి. కృప ఉన్నది, సత్యము నిన్ను కాపాడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు మన దేశంలో మహిమ నివసించున్నట్లుగా ఆయన రక్షణ ఆయనకు భయపడి వారి మీదనే సమీపముగా ఉన్నది. కనుక ఆయన భయపడండి, దేవుని చిత్తానికి లోబడండి. ఎవరు మనలను ఈరోజు ఆపలేరు. మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఎన్ని ఆలోచనలైనా చేయటానికి ఇది నీకు ఇచ్చిన ఆయుష్కాలము. ఎందుకంటే నీవు పోగొట్టుకుంటున్నావు సమయాన్ని. ఎందుకంటే నా అంత గొప్పవాడు లేడు, నా అంత ఆలోచన పరులు లేరని నీవు అనుకుంటున్నావు. కనుక అందుకే దేవుడు అంటున్నాడు నీ మార్గాలు సరళం అవ్వాలి అంటే, నీకు కృపా సత్యములు నీకు తోడుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మీరు ఆయనకు మీరు భయపడండి. ఆయన వాక్యానికి ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ రీతిగా వెళుతున్నారు? ఎవరన్నా మిమ్మల్ని బలవంతంగా నెట్టితే వస్తున్నారా, సంతోషంగా వస్తున్నారా? లేకపోతే భయం భయంతో ఏం చేయాలో అని ఒకవేళ ఆలోచనతో వస్తున్నారా? కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో మీ శక్తి కొలది చేసినది ప్రతి ఒక్కటి మీకు ఆశీర్వాదంగా మారనయ్యన్నది. కనుక ఆ విషయాన్ని గుర్తించి, ఎందుకంటే మీకు ఆయుష్ ఉండగానే మీరు పోయే పాతాళమందైనను జ్ఞానమైనను ఉపాయమైనను ఆలోచనైనను మీకు దొరకనే దొరకదు అని ప్రసంగిలో చెప్తున్నాడు. ఆయుష్ ఉండగానే మీరు దేవునితో, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ దేహంతో దేవుని కార్యాలను మీలో ఆయన చూడాలి అని. ఈ దేహాన్ని మీకు దేవుడు నిర్మించి ఇది పరిశుద్ధ ఆలయముగా మీరు ఉండాలి అని ఆయన కోరుకొని ఉన్నాడు. మన నోటికి అద్దు లేదు, మన ప్రవర్తనకి అద్దు లేదు. దేవుని మందిరంలో నుంచి వెళ్ళిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బతకటానికి దేవుడు మనల్ని మందిరంలోనికి రమ్మని పిలుస్తలేదు. మీ ప్రవర్తన మీ ఆలోచనలు సరిచేసుకుని దేవుని చిత్తమును ఎరిగిన వారై కృపా సత్యములు అవి మీకు ఎలా ఉన్నాయి చెప్పండి. కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి, అవి నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. కీర్తన గ్రంథం 31:19లో నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో. దేవుడు నిన్ను నీ సొత్త రక్త సంబంధికులు ఎదుటే కానీ, నీ ఎరుగు పొరుగు వారి ఎదుటే కానీ, నిన్ను ద్వేషించేవారు నిందించే వారి ఎదుటే కానీ దేవుడు అంటున్నాడు ఆ మేలు నీకు కలగ చేసి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, తెలియజేస్తాడు. కనుక దేవునికి మీరు ఏది చేసినా
అది మీకు మేలు కలుగుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు చిత్తపరిచిన మేలు ఎంతో గొప్పది. కనుక నరుల ఎదుటే నిన్ను గణపరుస్తాను. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడి, ఎక్కడైతే నీవు శ్రమల పొందుతూ, ఎక్కడైతే అవమానము కలిగి, ఎక్కడైతే నీవు బాధపడుతున్నావో వారి ఎదుట నీకు మేలును ఆయన కలగజేస్తాడు. కనుక నా జీవితంలో అనేక మేళ్ళను నేను చూశాను. అనేక అపాయాలు నాకు కలిగిన, అనేక అపనిందలు కలిగిన దేవుని వాక్యము నిమిత్తం నన్ను పిలిచిన దేవుడు శక్తివంతుడు అని నేను నమ్మి, శ్రమైన శోధనైన ఒకవేళ మరణకరమైన అలాంటి పరిస్థితులే వచ్చినా ఏనాడు కూడా వెనక్కి నేను తగ్గలేదు. ఎందుకంటే దేవుడు నన్ను అంచులంచులుగా ఈ స్థానంలో నిలబెట్టాడు. కనుక ఈరోజు నేనేదో గొప్పవాడు అయ్యానని కాదు, నా జీవితంలో దినదినము అపాయాలను తప్పించి రక్షించుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంతకంటే నీకు ఏమీ కావాలి? కనుక నీ జీవిత కాలమంతా కూడా ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా భక్తిహీనులు నీ ముందు నశించిపోతుంటే నీకు ఏ అపాయము రాకుండా దేవుడు అంటున్నాడు, 10,000 మంది నీ పక్కన పడినా, 1,000 మంది నీ పక్కన పడినా ఏ అపాయము నీకు రాని రాదు. కనులారా చూస్తావు, భక్తిహీనుని నశించుట నీవు కనులారా చూస్తావు. అది నీవు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు కనుక, ఆయనను ఆధారం చేసుకుని ఉన్నావు కనుక, ఆయన మీద నీవు దృష్టి కలిగి ఉంటే నీ జీవితం ఎప్పుడూ కూడా అది మేలుతోనే నింపబడి ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో ఆయన తెలియపరుస్తున్నాడు 50వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు, యెహోవా నామమును ఆశ్రయించి అతను తన దేవుణ్ణి అతను నమ్ముకునవలను. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట విననివాడు ఎవడు, వినేవాడా విన్నవాడా, వినేవాడు విననివాడు. వింటే మీకు మేలు కలుగుతుంది, వినకపోతే నష్టం కలుగుతుంది. కనుక వినకపోతే నీవు ఎక్కడ నడుస్తున్నావు చెప్పండి? చీకటిలో నడుస్తున్నావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చీకటిలో నడిపిస్తున్నావు. కనుక దేవుని మాటకు నీవు లోబడితే ఆయన అంటున్నాడు, ఏ అపాయము నీ వద్దకు రాని రాదు. ఆయన సేవకుడు ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట నీవు విని వినకుండా జీవిస్తుంటే కనుక దేవుడు అంటున్నాడు, చీకటిలో నీవు నడుస్తున్నావు. వింటే నీవు వెలుగులో నడుస్తున్నావు. యెహోవాను కాదు, యెహోవాను ఆయనను ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకునవలను. యెహోవాను ఆశ్రయించండి. నమ్మకపోతే, వినకపోతే ఆయనను ఎప్పుడైనా మీరు నమ్ముకునండి, మీకు ఎంతో మేలు కలుగుతున్నది. కనుక దేవుడు ఆయన, ఎందుకంటే ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు, మీరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. మీ ఆత్మలో కపుషం అంటే కలమషాలతో కపటముతో మీరు ఆరాధన చేస్తే ఆ సమయము వేస్టు, అలాగే మీరు ఇచ్చిన కానుకలు వేస్టు, అలాగే మీరు చేసిన ప్రార్థన ఉపవాసాలు కూడా వేస్ట్ అయిపోద్ది. కనుక మీరు ఏది చేసినా కల్మషాలు లేకుండా నిష్కపటమైన హృదయముతో మిమ్మలను మీరు శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అది మీకు ఈరోజు నుంచే దీవెనగా మీకు
maripotundi ani teliyaparustunnadu entavaraku neevu alanti kalamashalato apanammakamato alage devuni sannidhiki velli vastunnavemo nee samayamanta paadu cheskuntunnavemo krupa satyamulu avi okadaniki okati ela unnai cheppandi santoshamuga kalisukoni unnai avi neenu aadarinchadaniki devudu siddhamuga unnadu deeniki sodramu alle chudani nirgamakandamu 12 adhyayamu 12 adhyayanni chudani nirgamakandamu 12 adhyayamu 12 23 యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు ఐగుప్తీయులను ఆయన హతము చేయుటకు సంచారము చేయుచు దేశములో సంచారము చేయుచు ద్వారబంధము కమ్మెల మీద పైకమ్మెల మీదను ద్వారబంధముల మీదను రెండు నిలువ కమ్ముల మీదను నీ రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును యెహోవా ఆ తలుపులను ఆయన దాటిపోవును మిమ్మలను హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకునికి మీరు స్వరమివ్వడు దేవుడు ఏమన్నాడు చెప్పండి మీ ఇళ్ళలోనికి సంహారకునికి స్వరము ఇవ్వడు దేవుడు సంహారకుని ఎవని ఎందుకంటే సంహారకుడు ఎవరిని సంపాలని బయలుదేరాడో చెప్పండి ఎందుకంటే దేవుని కార్యాలను చూచి 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 దేవుని ఆశ్చర్య కార్యాలను చూచి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు చెప్పండి అక్కడ చూడండి 9వ అధ్యాయము నిర్గమకాండము 34వ వచనాన్ని చూసినప్పుడు అయితే ఫరో వర్షములను వడగండ్లను ఉరువులు నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుసు తమ హృదయములను వారు కఠినపరుచుకున్నారంట ఎవరు చెప్పండి ఫరో అనేక తెగుళ్ళు వారి ప్రజలందరూ అనుభవించారు అనేకమైన మరణ వేదనలు కలిగినవి శోధనలు కలుగుతున్నాయని మోషే ద్వారా తెలియపరిచినప్పుడు వడగండ్లే పడిని ఆ దేశం మీద చీకటి కమ్మింది భయంకరమైన మిడతలు వచ్చినాయి కప్పలు వచ్చినాయి ఆ దేశమంతా నీరంతా కూడా రక్తముగా మారిపోయింది అయినను ఆ ప్రజలు ఆ రాజు ఏమయ్యాడు చెప్పండి వారి సేవకులు ఆ ఫరో హృదయం ఏమైంది చెప్పండి కఠినపరుచుకున్నారంట దేవుని కార్యాలను చూచి చూచి కఠినమైపోయే వారి హృదయాలు ఎలా ఉన్నాయి చెప్పండి దేవుడు వారిని తీర్పుకు అప్పగిస్తున్నాడు అక్కడ తీర్పుకు అప్పగిస్తున్నాడు సంహారకుణ్ణి అప్పగిస్తున్నాడు అక్కడ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధము చేసిన దేవుడు ఇదిగో సంహారకుణ్ణి మీ ఇళ్ళల్లోనికి మీరు స్వరపడనివ్వకండి కనుక నా వాగ్దానాన్ని మీరు నమ్మండి కనుక ఇదిగో మీ ద్వారబంధములకు గుమ్మములకు ఎక్కడైతే రక్తము కనపడదో ఆ గృహం ఎలా ఉంటుంది చెప్పండి మరణముతో ఉంటుంది ఐగుప్తు దేశములో అలాగే పశువులలో కానీ ఏ ఇంటిలోనైనా ఏ పశువుల శాలలోనైనా అక్కడ మరణ ఘోష వినపడింది కనుక ముందుగానే ఇశ్రాయేలీయులకు దేవుడు హెచ్చరిక చేశాడు ఇదిగో సంహారకుణ్ణి మీ ఇళ్ళల్లోనికి స్వరపడనివ్వకండి అని చెప్తున్నాడు ఆయన మీ ద్వారబంధాలకు మీ గుమ్మములకు ఇదిగో నేను నిబంధన చేస్తున్నా ఆ నిబంధన రక్తాన్ని ఎవడైతే మీరు ఆ గుమ్మాలకు ఆ ద్వారబంధములకు రాసుకుని ఆ పరిశుద్ధమైన నిబంధనలు కట్టుబాటు కలిగిన వారిగా ఉన్నారో సంహారకుడు మాత్రము ఆ గృహానికి రానే వాడు అని తెలియపరుస్తున్నాడు ఐగుప్తీయులకు కలగ చేసిన ఆ భయంకరమైన తెగులు ఆ భయంకరమైన హత్య మీ కుటుంబంలోనికి మీకు కలుగుతున్నది అని తెలియపరుస్తున్నాడు కనుక ఇశ్రాయేలీయులు ఎందుకంటే దేవుని ఆశ్చర్య కార్యాలు చూశారు లాస్ట్ సమయంలో అక్కడ ఫరో హృదయం కఠినమైపోయింది
ఎందుకంటే దేవుని కార్యాలు చూశాడు వడగళ్ళు పడివి అగ్ని వర్షము పడింది అక్కడ అక్కడ నీరంతా కూడా రక్తమైపోయింది కానీ ఫరో హృదయము అతని సేవకుల యొక్క హృదయం ఏమైంది చెప్పండి కఠినపరచబడింది వారితో ఉన్న వారు కూడా కఠినమైపోయారు ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతున్నది కనుక మీ సాంగత్యం వలన ఒకరు చెడ్డ సాంగత్యంలో మీరు జీవిస్తే వారు చెడేది కాకుండా మీ హృదయాలను కూడా ఏం చేస్తారు చెప్పండి చెడగొడతారు కనుక పరోతో కలిసిన ఆ సేవకులు ఆయన సేవించే వారందరూ కూడా హృదయాలు కూడా కఠినమైపోయి బాధ వచ్చినప్పుడు అయ్యా బాబు అని అన్నారు దేవుడు కాపాడితే బాగుండు అన్నారు ఆ బాధ నుంచి విడుదల పొందిన తర్వాత వారి హృదయం ఏమని చెప్పండి కఠినమైపోయింది కనుక దేవుడు చూసి చూసి ప్రతి ఒక్కరి గృహములోనికి ఇక సంహారకుని నేను పంపిస్తున్నాను కనుక ఇదిగో మీ ఇళ్లలోనికి ఇశ్రాయేలులారా మీరు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు కనుక మీ ఇళ్లలోనికి రాకుండా సంహారకుని స్వరపడనీయకుండా మీ ఇళ్లను మీరు కాసుకునండి ఎలా కాసుకోవాలి చెప్పండి యేసు రక్తములో మీ యొక్క గృహాలను ఏం చేయాలి చెప్పండి కడగబడాలి మీ గుమ్మాల దగ్గర కనపడాలి ఆయన రక్తం ఏ గుమ్మము దగ్గర రక్తము కనపడదు వాడికి మరణశిక్ష తప్పదు ఆ కుటుంబములో మరణశిక్ష తప్పదు కనుక పశువులలో ఏంటి మనుషులలో ఏంటి ఆ రోజు భయంకరమైన ఘోష ఎన్నడూ కలగని ఘోష ఐగుప్తు దేశములో కలగబోతున్నది దేవునికి స్తోత్రము అలా కనుక మీరేం చేయాలి చెప్పండి ఆ సంహారకునికి సోటి ఇవ్వకండి ఈ భూమి మీద అనేక తెగులు కలుగుతుంటాయి అనేక రోగాలు వస్తుంటాయి కనుక మీరు యేసు రక్తములో కడగబడిన వారైతే ప్రతి తెగులు తప్పించుకోవడానికి మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి ప్రార్థన చేసే వారిగా ఉండాలి ప్రతి కీడు తప్పించుకునే వారిగా ఉండాలి అని ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో అక్కడ అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు యాకోబు పత్రిక ఇదిగో 4:9 వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి మీ యొక్క సంతోషాన్ని దుఃఖమునకును మీ ఆనందమును చింతకు మీరు మార్చుకునండి ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకునండి అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి మొదటి శ్రమలో మీరు వ్యాకుల పడండి దుఃఖపడండి వేడవండి మీ నవ్వు మీ సంతోషాన్ని ఇప్పుడు మీరు చింతకు దుఃఖానికి మార్చుకునండి అయ్యో మీరు ఈ లోకానికి తెగులొచ్చిందని సంతోషించే వారులారా మీ పొరుగు వారికి ఇరుగు వారికి శోధనలు వచ్చినాయని సంతోషించే వారులారా మీ నవ్వు మీ సంతోషాన్ని ఇప్పుడు మీరు దుఃఖానికి మార్చుకునండి ఎందుకండి వ్యాకుల పడండి దుఃఖించండి మిమ్మలను మీరు తగ్గించుకునండి ప్రభు దృష్టికి మీరు అప్పుడు హెచ్చించబడతారు కనుక కీర్తన చూడండి 2:2 ఇది మీకు అనుకూల సమయము దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి 2:2 ఇదే మీకు అనుకూల సమయము ఇదే మీకు రక్షణ దినము అని ఆయన చెప్పుచున్నాడు కనుక ఇదిగో ఇప్పుడే ఇదే మీకు అనుకూల సమయమని ఇదిగో మీకు ఇదే రక్షణ దినము మా పరిచర్య చాలు అక్కడ ఏమన్నారు చెప్పండి ఇదే మీకు అనుకూల సమయము ఇదే మీకు రక్షణ దినము కనుక మనం జీవించున్నాం కనుక ఈరోజు గ్రహించవలసిన వారిగా ఉన్నాం కనుక దేవుడు అంటున్నాడు
ప్రతి కీడు తప్పించుకోవడానికి విలాపులో దేవుడు అక్కడ ఏమంటున్నారండి చూడండి విలాపు 2:18 మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు చెప్పండి విలాపు గ్రంథము చెప్పండి నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు నీవు పారనిమ్ము విలాపము నీవు కలగనివ్వకము నీ కంటి పాపము విశ్రమింపనీయకము నీవు లేచి వేయి మొదటి జామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు నీవు ఎత్తుము అక్కడ దేవుడు అక్కడ ఏమంటున్నారంటే ఆయన అన్ని విషయాలలో నది ప్రవాహము వలె దివారాత్రము మీరు కన్నీరును పారనివ్వండి అంత ప్రార్థన పరులు ఎవరున్నారు చెప్పండి నదీ ప్రవాహము వలె మీ కన్నీటిని పారనివ్వండి విలపించకండి ఎందుకండి దానికి మీరు ఏమన్నారు చెప్పండి అక్కడ ఆ దినము విలాపించకండి అంటున్నాడు అక్కడ విలాపము రానివ్వకండి విరామము కలగనివ్వకండి విశ్రమించకండి కనుక రాబోయే కీడును తప్పించుకోవాలంటే మరణం ఏం చేస్తుంది చెప్పండి కిటికీలు ఎక్కి చూస్తుంది ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇదిగో సంహారకుడు మీ కిటికీలను ఎక్కి మీ గుమ్మములను తాకనయ్యున్నాడు కనుక మీరు ఆ సంహారకుని మీ ఇంటిలోనికి స్వరపడనివ్వకండి కనుక మీరేం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి కన్నీరు విడవాలి ప్రవాహం వలె నీటి ప్రవాహం వలె ఒక్క శ్రమ మీకు కలిగినప్పుడు మీరేం చేయాలి చెప్పండి భయపడాలి దేవునికి భయపడాలి దేవుని చిత్తము నా కుటుంబంలో నా బిడ్డల పక్షాన ఈరోజు నా జీవితం ఇంత భయంకరమైన శాపానికి కారణం ఏంటని ప్రార్థించాలి విలపించాలి విలపించినప్పుడు దేవుని సొత్తైన కుమార్తెగా కుమారుడిగా మారుతావు దేవునామానికి వందనాలు అయ్యగారమ్మ గారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నా పేరు అంజలి మేము అన్యులుగా ఉండేవాళ్ళం మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్ మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను ఆ రోజు వచ్చాము ప్రేయర్ చేయించుకున్నాము అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు ఇంకా వెళ్ళిపోయాము ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా అసలు షాక్ అయిపోయాం వచ్చారు తీసుకెళ్లారు నేను 8th, 9th, 10th అక్కడే చదివాను ఇంటర్ కూడా చదివాను అసలు నిజం చెప్తున్నాను ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు అందుని బట్టి దేవుడికి వందనాలు నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు హాస్టల్లోనే ఉండేదాన్ని ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్
అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు, చదవంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు, ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను టెన్త్లో కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను, కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అని, అమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, తండ్రి నీ చిత్తం ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు, కానీ అయ్య గారు మాత్రం నన్ను టెన్త్లోనే డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్యగారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట. అందుని బట్టి దేవుడికి వందనాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను. ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు నాకు అసలు బాగాలేదు. నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడే బాగోదు. ఇంకా చాలా ఏడ్చాను, మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను, మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట, నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు ఆ 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫీవరు, మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు, నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నదాన్ని, తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయను అంటే, నువ్వు మంచిగా ఉంటే అంతా మంచి జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.